అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్లా నిజం చెప్తున్నా నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో ఈ లుక్ లో నేనైతే ఇప్పుడు ఏ సినిమాలో చూడాల ఆయన డైలాగ్ మామూలుగా ఉండవు అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్ గా చాలా నీట్ గా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీస్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఎర్రగా తీసింది అంతే సూపర్ జరిగింది భయ్య. నిజంగా స్టార్టింగ్ మామూలు ఒక లెవెల్ వెళ్ళిపోయింది కానీ క్లైమాక్స్ 40 మినిట్స్ అయితే వచ్చే ఊపించారు మామూలు సినిమా అయితే చాలా బాగుంది. ఇక సత్యదేవ్ అన్న గురించి చెప్పాలంటే యాక్టింగ్ అయితే చించేశాడు భయ్య. మామూలు మాస్టర్ ప్లే అయితే వీర మాస్ అన్నమాట. సినిమా మొత్తం ఆ విజయవాడ బ్యాక్గ్రౌండ్ కృష్ణ మ్యారేజ్ అదంతా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. చాలా బాగా అనిపించింది. సినిమా కూడా ఒక లెవెల్ లో తీసుకెళ్ళారు. అంటే ఏమి లేనివాడు ఏంటి పరిస్థితి అనేది, అంటే లేనివాడిని ఎలా మోసం చేస్తారు, లేనివాడు రాజకీయ నాయకులు కానీ ఎలా వాడుకుంటారు అనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగుంది భయ్య, ఒక మంచి మెసేజ్ ఉంది సినిమా. ప్రతిది కూడా అంటే ఈ సినిమా గురించి అయితే ఎక్కువ మాట్లాడిందంటే చూసేదే బెటర్. ఎందుకంటే సినిమా చాలా బాగుంటది. మాటలు అంటే ఏముంది భయ్య, మాటలు మస్తు చెప్తారు సినిమా బాగుండాలి కాబట్టి. సినిమా అయితే చాలా బాగుంది. సత్యదేవ్ గారు ప్రతి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళి యాక్టింగ్ బాగుంది సూపర్ ఉంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ అదే కదా భయ్య. ఇప్పుడు ఏమి లేనివాడు ఏ దిక్కు లేని ఉంది ఎలా ఉంటుంది భయ్య. అది రాజకీయ నాయకులు వాడుకుంటారు, పోలీసులు వాడుకుంటారు, సమాజంలో అన్ని విధాలుగా వాడుకుంటారు. తర్వాత నిరుపాపం చేస్తారు, అదే సినిమా. కానీ ఆ సినిమాకి తగ్గట్టుగా ఒక లేనివానికి కడుపు మండితే ఎలా ఉంటుంది అనేది సిచ్యువేషన్. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏంటంటే లేనివానికి కడుపు మండితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సూపర్ గా ఉంది అన్న సినిమా అయితే. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీ కూడా లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. అసలు సూపర్ బ్రదర్ నిజంగా సినిమా అయితే మంచిగా అనిపించింది. ఓకే.